దేవభూమి కేరళలో జరిగే ఉత్సవాలలో తిరువనంతపురం అటుకల్ భగవతీ దేవికి జరిగే ఉత్సవానికి అత్యంత విశిష్టత ఉంది. కేరళలో అటుకల్ పొంగల వేడుక అత్యంత వైభవంగా జరుగుతుంది. ఈ పండుగకు పొంగల్ చేసి నైవేద్యంగా సమర్పించి అమ్మవారి ఆశీస్సులు పొందడం ఇక్కడి ఆచారం. మలయాళ సాంప్రదాయం ప్రకారం కుంభమాసంలో అటుకల్ పొంగల ఉత్సవం నిర్వహిస్తూ ఉంటారు. 10 రోజుల పాటు జరుపుకునే ఈ పండుగలో 9వ రోజు మహిళలంతా కలిసి అటుకల్ పొంగల చేయడం ప్రసిద్ధి. మట్టి కుండల్లో కొత్త బియ్యం, కొబ్బరి, బెల్లం, అరటిపండు, నెయ్యితో పొంగల వండుతారు. కట్టెల పొయ్యిపై సంప్రదాయబద్ధంగా పొంగల్ని వండి వండిన చోటే అమ్మవారికి నైవేద్యం సమర్పిస్తారు. దేవాలయ ఆవరణతో పాటు రోడ్డు మీద కూడా మహిళలు పొంగల తయారు చేస్తారు. దాదాపు 6 నుంచి 7 కిలోమీటర్ల మేర మహిళా భక్తులు అటుక్కల్ పొంగల చేసేందుకు నిండిపోతారు. తిరువనంతపురం నగరమంతా పొంగల వేడుకతో రంగరంగ వైభవంగా ముగ్గులతో ముస్తాబోతుంది. అటుక్కల్ పొంగల ఉత్సవంలో పాల్గొనే మహిళలు శ్వేతవర్ణం వస్త్రాలను మాత్రమే ధరించాలనే నిబంధన ఉంది. ఈ పొంగల ఉత్సవం ఇంకో విశిష్టమైన గౌరవం కూడా పొందింది. మహిళలు భారీ ఎత్తున పాల్గొనే అతిపెద్ద నైవేద్య ఉత్సవంగా గిన్నీస్ బుక్ లో చోటు సంపాదించుకుంది. 1997లో ఫిబ్రవరి 23న జరిగిన పొంగల వేడుకలో దాదాపు 15 లక్షల మంది మహిళా భక్తులు పాల్గొనడంతో ఈ రికార్డును సొంతం చేసుకుంది. 2009లో ఈ సంఖ్య 25 లక్షలకు చేరగా కిందటేడాది 37 లక్షలకు చేరింది. ఇలా ప్రతి సంవత్సరం పొంగల ఉత్సవంలో పాల్గొనే భక్తుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఈ సంవత్సరం దాదాపు 40 లక్షలు పాల్గొన్నట్టు వెల్లడి. సంవత్సరాల నుంచి జరుగుతున్న ఈ ఉత్సవ వేడుకలతో అటుకల్ భగవతీదేవి క్షేత్రం మహిళల శబరిమలగా ప్రసిద్ధిగాంచింది. అనంత పద్మనాభుడి సహోదరి అటుకల్ భగవతీదేవి అని, పార్వతీదేవి ప్రతిరూపంగా కూడా అమ్మవారు అని, అందుకే పద్మనాభ స్వామిని దర్శించుకునే వారందరూ తప్పక అటుకల్ భగవతీదేవి అమ్మవారిని దర్శించుకోవాలని జగత్ ప్రసిద్ధం. అమ్మవారికి ప్రీతిపాత్రమైన వంటకం పొంగలి. ఈ నైవేద్యాన్ని అమ్మవారికి నివేదిస్తే వివాహం కాని వారికి మాంగళ్య భాగ్యం, సంతానం లేని వారికి సంతానం, దంపతులకు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని ప్రతీతి. 10వ రోజు కురుతి తర్పణంతో ఈ ఉత్సవం ముగుస్తుంది. Somebody.